హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది ఒక కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇది మా అమ్మ చేసేది కోడిగుడ్డు పులుసు, చాలా బాగుంటుంది. ఈరోజు మనం చేసుకొని టేస్ట్ చూసేద్దామా? మరి చూడండి, ఆవాలు, మెంతులు, పసుపు, జీలకర్ర పౌడర్, ఎగ్స్, ఒక్క పచ్చిమిరపకాయ, ఒక్క ఎర్రగడ్డ. ఎర్రగడ్డలు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి కదా, మనం అసలు కొనకూడదు అనుకున్నాం. ఇవి నిల్వ ఉన్న ఎర్రగడ్డలనే యూజ్ చేస్తున్నాను. రేటు తగ్గేదాకా మనం అందరం ఎర్రగడ్డ పైన స్ట్రైక్ చేయాలనుకున్నాము. 3 టమోటాలు, కొద్దిగా చింతపండు. ఇది మనం తయారు చేసుకొని టేస్ట్ చూసేద్దామా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు బాణలు పెట్టి మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం. స్టవ్ ముట్టించాను, ఆయిల్ వేడవగానే మెంతులు, ఆవాలు వేసుకున్నాము. ఇదిగో ఫ్రెండ్స్, టమాటాలు, ఎర్రగడ్డలు ఇలా తరుక్కున్నాను. ఇది కొంచెం నూనెలో వేసి ఎర్రగా వేస్తాను. ఈ పచ్చిమిరపకాయలు వేస్తాను, ఇవి అలాగే వేస్తా. టమాటాలు కూడా నూనెలోనే బాగా వేస్తాను. ఆవాలు చిట్టుపట్ట అంటున్నాయి. మెంతులు వేస్తే పులుసు కూరల్లో మంచి స్మెల్ వస్తుంది. అవి చిట్టుపట్ట అన్నాయి, ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఇది కొంచెం దారగా ఎర్రగా వస్తే గోల్డెన్ కలర్లో కూర మంచి స్మెల్ వస్తుంది. ఈ పులుసు పుల్ల పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కోడిగుడ్లు ఉడకబెట్టినది కొంతమంది తిండ్రు, కొంతమంది ఏమో ఆమ్లెట్ చేస్తే నాకు అరగదు, కేకులు వస్తాయి, అది ఫ్యాట్, ఆయిల్, అది ఇది అంటారు. అందుకోసం ఇలా చేస్తే ఎవరైనా తింటారు. పులుపు ఎక్కువ తినని వాళ్ళకి కొంచెం లైట్గా వేసుకోవచ్చు పులుపు, ఏం ప్రాబ్లం లేదు. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాం. ఎర్రగడ్డలు వేయిపోయాయి, ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. తర్వాత టమాటాలు, టమాటా ముక్కలు. ఇవి తొందరగా వేగాలంటే మనకి కూరకు సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా మన పసుపు ఎంత కావాలో అంత వేసుకుంటే తొందరగా వేగుతాయి అని నా ఫీలింగ్స్. టమాటాలు వేగిపోయాయి, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడర్, ఇంత జీలకర్ర పౌడర్. పులుపు కాబట్టి కొంచెం 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మిగిలిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇందాక చింతపండు చూపించాను కదా, అది నానబెట్టి ఇలాగా పులుసు తీసేసుకొని వేసేసుకోవాలి. నీళ్లు చూసుకొని మనం లిమిట్గా, ఎక్కువ నీళ్లుగా కాకుండా ఎక్కువ చిక్కగా కాకుండా లిమిట్గా పోసుకోవాలి. ఇది కొంతసేపు ఉడకనిద్దాం.
సిమ్లో పెట్టేసి కొంచెంసేపు మూత పెట్టేస్తే బాగా ఉడికిపోద్ది. నీళ్ళు మన ఇష్టం మనం చూసుకొని లిమిట్గా పోసుకోవాలి. కొంచెం పల్సగా తినేవాళ్ళు ఉంటారు, కొద్దిగా చిక్కగా తినేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అందుకోసం మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను, కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్ పులుసు ఉడికిపోయింది, అప్పుడు కొద్దిగా స్టవ్ ఆపేసేయాలి. ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా గిన్నెలోకి కొట్టేసుకొని ఇలాగా జాగ్రత్తగా పోసుకోవాలన్నమాట. ఇలా వేస్తే అది ఏం చెదిరిపోకుండా వస్తుంది గిన్నెలో. ఎందుకంటే సపరేట్గా మనం డైరెక్ట్గా కొట్టు పోసామనుకో ఒక్కోసారి గుడ్డు చెడిపోయి ఉంటుంది, అలాంటప్పుడు మన కూర అంతా పాడైపోతుంది కదా. అందుకోసం ఇలాగ ఫస్ట్ ఒక గిన్నెలో కొట్టేసుకున్నాం అనుకో అది ఫ్రెష్గా ఉందా చెడిపోయిందా అని మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇలా వేసేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు స్టవ్ అంటిచ్చి కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను. అది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ మన కూర రెడీ అయిపోయింది. సిమ్లోనే పెట్టి ఉడికించాను. తర్వాత కొంచెంసేపు అయ్యాక వాటిని ఇలా తిప్పించాను. ఆ తిప్పించేటప్పుడు చూపించలేకపోయాను. చాలా బాగా రెడీ అయిపోయింది కూర చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, చూసారు కదా చక్కగా వచ్చింది, ఏం చెడిపోలేదు. మనము ఇలాగా కట్ చేస్తే కూడా ఇలాగ వస్తుంది, చక్కగా కట్ చేసుకొని తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో, చాలా సూపర్గా ఉంది చూడండి. ఇలాగ చేసి ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ చాలా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ల ద్వారా తెలియజేయండి. చాలా థ్యాంక్స్.